ఈ శుక్రవారమే విడుదలైన F3 ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ F3 యూనిట్ ఆదివారం నాడు హైదరాబాద్ లోని థియేటర్ లో పర్యటించింది. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, సునీల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ, నేను చాలా రోజుల తర్వాత F3 లో ఇలా కన్నబ అడ్డాను, అనిల్ గారు నాకు అవకాశం ఇచ్చారు, మీరందరూ కుటుంబంలో ప్రతి వారికి చెప్పండి, మరోసారి కరోనా వేవ్ రాకముందే అందరూ సినిమా చూడండి అంటూ పేర్కొన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, 2 ఏళ్ల నాడు F3 మొదలు పెట్టిన అప్పుడు థియేటర్లో అందరూ పిల్లలతో సహా కుటుంబం నవ్వుతుంటే థియేటర్లో స్పీకర్లు అద్దరిల్లాలని అనుకున్నాం. ఇప్పుడు అదే జరిగింది. పాండమిక్ వచ్చాక అందరూ థియేటర్కు దూరం అయ్యాం. ఆర్ అందుకు ఊపిరిపోసింది. F3తో మరలా అందరూ థియేటర్కు రావడం చూస్తుంటే మాకు ఎనర్జీ వచ్చింది. వెంకటేష్, వరుణ్ సంక్రాంతి అల్లుళ్లగా F2తో మీ ముందుకు వస్తే, సా అమ్మ అసోగాళ్లుగా ఇప్పుడు F3తో వచ్చారు, మీరు హిట్ ఇచ్చారు, సినిమాను మా అల్లీ చూడండి, కుటుంబంతో చూడండి, నేను టార్గెట్ చేసింది మిమ్మ అల్లి నవ్వించడానికే, టార్గెట్ రీచ్ అయ్యాం, కలెక్షన్ న పరంగా చాలా హ్యాపీగా ఉన్నాం. దిల్ రాజుగారు ఆ జోష్ తోనే అమెరికా వెళ్లారు, ఈ వారంలో మరలా మేం మీ అందరికీ కలుస్తాం అని అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ, హాయ్ అంటూ ప్రేక్షకులను విష్ చేస్తూ, ఎలా ఉందంటూ అడగడంతో ప్రేక్షకులంతా సూపర్ అన్నారు. నేను థియేటర్ లోపలికి వచ్చే ముందు మీ అందరినీ చూసి షాక్ అయ్యాను, ఇంత మంది వచ్చినందుకు థ్యాంక్స్. ముందుగా అనిల్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా, నా అత్తితో నా అన్ను చేయించారు, మీ అందరికీ నా అచ్చిందని అనుకుంటున్నాను. బయట పిల్లలు ఫ్యామిలీ F3 సినిమా గురించి మాట్లాడుకుంటున్నాను, బయట అందరూ ఇరగ దీశావ్ అంటున్నారు, సా అమ్మ అర్లో మంచి ఫ్యామిలీ సినిమాగా F3 నిలిచింది, మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెబుతున్నాను, అంతకంటే ఎక్కువ చెప్పలేను, అందరూ కుటుంబంతో సినిమా చూడండి, అందరికీ మరోసారి థ్యాంక్స్ అన్నారు. విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ, అయ్య బాబోయ్, ఈ జనాలేంటి, ఈ ప్రేక్షకుల హుషారంటి, F3 సూపర్ డూపర్ హిట్, అదిరిపోయిందిగదా అంటూ ప్రేక్షకులను హుషారెత్తించారు. ఇలా కుటుంబంతో అందరూ చూడాలని సినిమా తీశాం, చాలా సంతోషంగా ఉంది, సినిమాను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఫ్యామిలీతో వచ్చి హిట్ చేసినందుకు థ్యాంక్స్ చెబుతున్నాను, పాండమిక్ తర్వాత అందరూ థియేటర్కు రావాలని కోరుకున్నాం, ఈ సినిమా బాగుందని అందరికీ చెప్పాలి. F3 సినిమాను అనిల్ తీయడం, దిల్ రాజు, శిరీష్ నిర్మించడం, బ్లాక్ బస్టర్ హిట్ చేసిన నా అభిమానులకు, మెగా అభిమానులకు థ్యాంక్స్ చెబుతున్నాను అన్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.